బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, బంధకాలలో, కష్టాలలో, కన్నీటిలో, ఇరుకులో, ఇబ్బందులు ఉంటూ నిరీక్షణ కలిగి దేవుని అందు ఆశ్రయించినప్పుడు ఆయన తప్పక మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. రెండంతలుగా మేలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. మన పితరుడైన యోబు ఎన్ని శ్రమలు, శోధనలు వచ్చినప్పటికీ తన జీవితంలో దేవుణ్ణి కలిగి, దేవుని మీద నిరీక్షణ ఉంచి, దేవుని ఆరాధించగా, తన నోటి మాటతో నేను పాపము చేయక దేవుణ్ణి కనపరిచినప్పుడు యోబు 42:12 ప్రకారంగా రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించను. ఈనాడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించి గొప్ప చేయునుగాక.